గురుకుల అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్లు తుది అవకాశంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు గురుకుల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మల్లయ్య భట్టు 20 సెప్టెంబర్ ప్రకటన విడుదల చేశాడు. ఒక్కసారి అవకాశం అనేది ఉంటుంది. గురుకుల బోర్డు నిర్దేశించిన ప్రకారం అర్హత పరీక్షలు రాసిన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్ల సమర్పణకు అవకాశం అనేది ఉంటుంది. బోర్డు నిర్దేశించిన తేదీల్లో ఆయా పోస్టులకు హాజరైన అభ్యర్థులు ముందుగా సొసైటీ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించే సొసైటీ ఆప్షన్ల వారీగా ప్రాధాన్యత ప్రకారం ఆయా సొసైటీలో పోస్టింగ్ అనేది ఇస్తారు. అదేవిధంగా జోనల్ ప్రాధాన్యతలకు కూడా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో జోన్ల ఎంపికకు అనుగుణంగా అభ్యర్థులకు ఆయా జోన్లలో పోస్టింగ్ అనేది ఇస్తారు. సొసైటీలు జోన్ల ఆప్షన్ల ఎంపికకు కేవలం ఒకే ఒకసారి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఎంపిక చేసుకున్న తర్వాత వాటి సవరణకు ఎలాంటి అవకాశం అనేది ఉండదని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఆప్షన్లు సమర్పించాలని బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సూచించారు.